ఒకరికొకరు. మర్యాదగా బయటికి రారా, డబ్బులు ఇవ్వకపోయి ఉంటే మాడు పగిలిపోతాయి. అమ్మో, హాయ్ బాబాయ్. ఏంటిది, ఏమైంది నాకు? ఇంత దెబ్బ కొట్టాడేంటి? ఎలుకబంటేదవా, ఏమొచ్చింది ఇడికి? అయ్య బాబోయ్, అంటే వీడు ఇప్పుడు ఈ 10 లక్షలు పట్టుకు పారిపోయా? అయ్య బాబోయ్, ఒరే అడి పంది ఎదవా, నిన్ను వదిలిపెట్టనరా రే. అమ్మో, అయ్య బాబోయ్, అమ్మా. ఏం అర్థం అవట్లేదు. ఏంట్రా ఆ రక్తం? ఏంటి రక్తమా? స్వర్గానికి ఎగబాకుతుంటే దేవుడు రాయిచ్చు కొట్టాడు. ఆహా, ఈ ఎదవ నాటకాలు చాలు, ఇల్లు డబ్బులు పట్టరా, టైం అవుతుంది. డబ్బులా? డబ్బులేంట్రా? పురే,
సొమ్ముల దగ్గర సరసాలొద్దురా, వెళ్ళు. ఎక్కడ పెట్టావు పట్రా, పో. ఒరేయ్, నేను చెప్పేది నిజం రా, మా చెల్లెల మీద ఒట్టు. ఆవిడేమో రెక్కలు దిక్కి కింద పడ్డ దేవత, నువ్వేమో యాపిల్ పండు వదిలి వచ్చేసిన ఆడంవి. మర్యాదగా డబ్బులు తీసుకురా, లేకపోతే మర్డర్లు జరిగిపోతాయి. ఒకటా రెండా, 10 లక్షలు రా. నిజం రా బాబు, ఆ డబ్బు విషయం నిజంగా తెలీదు. రాయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, నాకు మండిపోతుంది ఇక్కడ. ఓరి నాయనో, నేను నిజం చెప్తున్నాను రా. నువ్వు ఫోన్ చేసావా? నేను అక్కడికి వచ్చాను. నేను ఎంత తిరిగి చూస్తే నువ్వు అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోతున్నావు. సరే, నేను పక్కన ఉన్న పబ్లిక్ టెలిఫోన్ నుంచి ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దొంగ దొంగ, అమ్మాయి అదవా, భలే యాక్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ బండి స్టార్ట్ చేసి పెట్టుకున్నా అంటే వీడు బుర్ర కూడా భలే బంద్ చేస్తుంది అనమాట. అమ్మో, ఇప్పుడు మనం అరవాలి కదా. దొంగ దొంగ, రమేష్ రమేష్ రే, డబ్బాడు కొట్టేసి ఉంటున్నాడు, ఫోన్ చేయడం బెటర్. లిఫ్ట్ చేయరా. ఏంట్రా ఇదంతా, ఏం నువ్వు చెప్పేది? నిజంరా బాబు. రై, నువ్వు కావాలన్న నాటకం ఆడుతున్నావు కదా, ఆ డబ్బులు నొక్కేసి జలసాలు చేయాలనుకుంటున్నావు కదా, నిజం చెప్పు, ఎక్కడరా డబ్బు? యదవి ఎక్సకాలు నువ్వుని కొట్టేసేవాడిని ఎక్కడెత్తుకుంటాను రా. ఈ పాటికి ఏ కోనసీమ వెళ్ళి కొబ్బరి తట్టుకుని ఉండేవాడిని, ఎవడు కొట్టేశాడు అని అడుగు. అయినా ఎవడొచ్చాడు ఎవడికిస్తున్నా చూసుకోకర్లేదా నువ్వు? హెల్మెట్ పెట్టుకుంటే ఎలా తెలుస్తుందిరా ఏదో తెలివితేటలు నువ్వు. ఆయన పబ్లిక్ టెలిఫోన్ నుంచి ఎందుకు ఫోన్ చేసావు? ఏం చేయమంటారా, నా సెల్ అమౌంట్ అయిపోయింది. రీఛార్జ్ చేసుకుని టైం ఎక్కడ ఇచ్చావు నువ్వు? అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నావు, అంత ఎర్లీగా వస్తే ఎంత సీన్ ఇచ్చావు. ఇంకా లేటైతే అంటే నిజంగా నువ్వు కదా? అచ్చా బాబోయ్, ఈ విషయం అర్జెంటుగా చందుకు చెప్పాలి, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. ఎంత పనిచేసావరా, ఎంత పని. చెప్పు రమేష్. అన్నయ్య, పని అయిందా? లేదన్నయ్య, అది చెప్పడానికి ఫోన్ చేశాను. ఏ? అదే, క్యాష్తో లోపలికి ఎంటర్ అవుతుంటే మై గాడ్, దెబ్బలు తగిలాయా? తగిలితే తగిలే అన్నయ్య, దాని గురించి కాదు. అంత నమ్మకంగా నాకు డబ్బిచ్చి పంపిస్తే ఇలా అయిపోయింది ఏంటని బాధగా ఉంది. అవన్నీ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఇంకా ఇవ్వలేదన్నయ్య, ముందు నీతో చెప్పాలని. అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళు, ముందు కంప్లైంట్ ఇవ్వు. ఇప్పుడే నేను వస్తున్నాను. ఓకే అన్నయ్య, ఓకే. కంప్లైంట్ రాశాను సార్. నీ పేరేంటి? అందులో రాశాను సార్. ఆహా, మాకు తెలియక నీకు చాలా గోరోజున ఉందిరోయ్. చచా, అదేం లేదు సార్, అందులో రాశాను మీరు చూడలేదేమోనని. ఐఎమ్ సారీ సార్. నువ్వు ఆ కంపెనీలో పనిచేస్తున్నావా? అవును సార్, డిస్పాచ్ సెక్షన్లో ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. ఆహా, 10 లక్షలు బాగా డిస్పాచ్ చేసావరా సార్. నార్మల్, ఏదో నాటకాలు ఆటకు. ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూశాను రా. రై, అయినా డబ్బు పోయి ఇంతసేపు అయితే ఇంతవరకు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? దొరికేస్తాడనుకున్నాను సార్ దొంగ వేదవా, నాకు జలకిచ్చి పారిపోయాడు. స్పృహ తప్పి మళ్ళీ లేచేసరికి ఇంత టైం పట్టింది. ఆహా, నువ్వు చెప్తే నేను నమ్మాలా? అబ్బో, ఇందుకేనే ఇందుకే నేను ఆఫీస్ మానేస్తానని చెప్పింది. విన్నావా, రాముడు ఎలా ఉంటాడంటే ఎన్టీఆర్ బొమ్మ చూపించినట్టు, దొంగడు ఎలా ఉంటాడంటే నా ఫేస్ చూపించేస్తున్నారు. నేను ఇప్పటికైనా వెళ్ళిపోతానయ్యా. ఏంటి తొందరపడతావు, ఉండు, నేను మాట్లాడతాను కదా. తను నాకు రిలేటివ్ సార్. మీకు తెలియదు సార్, ఈ మధ్య ఇలాంటివి మేము చాలా కేసులు పట్టాం. కంపెనీలో పనిచేసే ఇలాంటి అడ్డగాడిదిలే డబ్బులు తీసుకొని బ్యాంకులో వేయడానికి వెళ్ళడం, ఎవరో అడ్డు తగలడం, డబ్బులు లేపేయడం, లబో దిబ్బోమంటూ పోలీస్ స్టేషన్కి రావడం, ఆ తర్వాత ఎంక్వైరీలో వాళ్ళు వీళ్ళు ఒకటేనని తేలడం, ఇది ఆ టైపే. చీనా బతుకు చెడ, ఏదో బతుకని ఏదో బతుకు. చూడండి, లాస్ట్గా ఆయన కూడా ఏమనేసాడు? నోరు మూసుకోమన్నానా ఎస్ఐ గారు? సార్, డబ్బు పోయిన మాట నిజం. మా కంప్లైంట్ మీద ఇన్వెస్టిగేట్ చేయండి, కావాలంటే తను క్వశ్చన్ చేయండి. బట్ ఐ వాంట్ యాన్ ఇమీడియట్ రిజల్ట్. మీ ఏసీపీ ప్రకాష్ నాకు బెస్ట్ ఫ్రెండ్, మాట్లాడించనా? మీకెందుకు సార్ శ్రమ, బాగా అలసిపోయినట్టున్నారు, మీరు వెళ్ళండి.
నేను పట్టుకుంటానుగా. ఈ మాత్రం దానికి ఏసీపీ గారు ఎందుకు సార్? పద, ఇంకా ఏం మొహం పెట్టుకుంటానన్న? ఎంత అవమానం జరిగాక నేను రాను. ఈ మొహమే పెట్టుకురా, ఇప్పుడు మానేస్తే నింద కాస్త నిజం అవుతుంది. నోరు మూసుకోండి పద. ఉంటాను సార్. ఎవరి శ్రేయోభిలాషి? నాకు దగ్గర వ్యక్త, చందుకి దగ్గర, ఒకళ్ళకి దగ్గర వ్యక్తి అయితే రెండు వాళ్ళ సంగతులు ఎలా తెలుస్తాయి? అదే ఇంత ఫాస్ట్గా. అసలు తను ఎక్కడుంటోంది? ఎవరికి దగ్గరగా ఉండి గమనిస్తోంది? ఎవరి ద్వారా తెలుసుకుంటోంది? ఎక్కడి నుంచి మాట్లాడుతోంది? ఎక్కడి నుంచి మాట్లాడుతోంది? పబ్లిక్ ఫోన్ నుంచే కదా. ఎస్, హలో, పబ్లిక్ టెలిఫోన్ బూతా? అవును, మీరెవరు? పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి. నమస్తే మేడం. నమస్తే. మీ అడ్రస్ ఎక్కడ మేడం? అది ఏం పర్వాలేదు, చెప్పు. 8-4-371 2-3-5-4-2-8-2-1 ఇదే పబ్లిక్ ఫోనా అండి? అవునండి. ఇక్కడి నుంచి అమ్మాయి రెగ్యులర్గా 9-9-4-9-7-7-4-7-6కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఎవరా అమ్మాయి? రోజుకు 200 మంది ఫోన్ చేస్తుంటారండి, ఎవరో ఎలా గుర్తుపడతాం? అంజలి ఇక్కడ ఉంటుందా? తన ఇల్లు ఎస్టీడీ బూత్ ముందంటే ఫోన్ చేస్తోంది తనేనన్నమాట. మై గాడ్. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. ఎలా ఉన్నా రా. రా గీత, కూర్చో. గీత, ఏంటి, ఏమైంది? నోరు బుయ్, అంతే. ఏంటి ఆ కోపం? ఒక క్షణం ప్రశాంతంగా కూర్చో, చెప్తాను. అత్తయ్య, గీత కాఫీ. కూర్చో గీత. దా. నేనొచ్చింది నీతో కులాసా కబులు చెప్పడానికి కాదు, నా ప్రశ్నలకి నీ నుంచి సమాధానం విందామని. చెప్పు, ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నా? మాటి మాటికి ఫోన్ చేసి ఒకసారి భర్తను వదిలేయమని, ఒకసారి వద్దని ఎందుకు పిచ్చెక్కిస్తున్నావు? గీతా, అది ఎందుకు ఫ్రెండ్లా కనిపిస్తూ గర్భ శత్రువులా బిహేవ్ చేస్తున్నావు? గీత, ఏంటా మాటలు? నేను ఏం కావాలి చెప్పు, నీకేం కావాలో చెప్పు. చెప్పవే, నీకేం కావాలో చెప్పు. నీ శ్రేయస్సు కావాలి, నువ్వు సుఖంగా ఉండడం కావాలి, నువ్వు నీ జీవితాన్ని పోగొట్టుకోకుండా ఉండడం కావాలి. అబద్ధం కాదు, నిజం. నిజం కాకపోతే చందుని వదలదని ఎందుకు చెప్తాను? వదిలేయమని, విడాకులు ఇవ్వమని కూడా చెప్పావుగా. నేనా? నాకంతా తెలుసు శ్రేయోభిలాషి. గీత,
నీకు నా పేరు చెప్పకుండా ఫోన్ చేసి శ్రేయోభిలాష్ నేను చెప్పిన మాట నిజమే. కానీ ఎందుకే ఏం చేశానని ఇలా చంపుతున్నావు? చిన్నప్పటి నుంచి నాకేది కొన్నా నీకు అదే కొన్నాను. నాకేం వచ్చినా అది నీకు పంచాను. అది అలసుగా తీసుకొని మొగుణ్ణి కూడా పంచుకుంటావా? గీతా అరవద్దు. అరిస్తే అబద్ధాలు నిజాలు కావు. నువ్వు మీ ఎదురింటి పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ చేసి చందును వదిలేయమని నాకు వార్నింగ్ ఇవ్వడం లేదు? లేదు. నా భర్త మీద మనసు పెట్టుకుని నన్ను టార్చర్ పెట్టడం లేదు? లేదు. చందుతో సంబంధం పెట్టుకుని మీ అక్క చెల్లెళ్ళు తన దగ్గర నుంచి డబ్బు గుంజడం లేదు? లేదు లేదు లేదు. ఉంది ఉంది కాబట్టే ఓ డమ్మిగాన్ని పెళ్లాడి నా మగుణ్ణి తగులుకున్నావు. వాణ్ణి బయటికి రాకుండా చేసి వీడితో కులుకుతున్నావు. గీత, మాటలు మర్యాదగా రాని. నన్నేమన్నాను? నా భర్తనేమన్నా అన్నావో? ఏంటే బోడి భర్త, భర్తట భర్త. తాలి కట్టించుకుంది ఒకటితో, తైతత్తలు ఇంకొకటితో చేస్తూ నీతులు చెప్తున్నావా? అసలు నీ జీతం ఎంతే? ఇంతింత ఖరీదైన జీవితం నీకెక్కడిది? గీత, అది నీకు అనవసరం. కాదు, అదే అవసరం. నా మొగుడికి నీ అందాలు ఆశగా చూపించి సంపాదించింది కాదా ఇదంతా? గీత, హద్దులు మీరుతున్నావు. అలా మీరింది మీరు. చెయ్యవే, ప్రమాణం చెయ్యి. నా మొగుడి దగ్గర ఒక పైసా తీసుకోలేదని మీ అమ్మా నాన్న మీద ప్రమాణం చెయ్యి. చెయ్యవే. చెప్పు, డబ్బు తీసుకోలేదు? తీసుకున్నాను. కానీ అలా తీసుకోవడానికి కారణం వేరు. అది వద్దు. ఇంకేం చెప్పకు. చూడు, నీకు నిజంగా సిగ్గు, లజ్జ, మానం, అభిమానం, చీము, నెత్తురు ఉంటే చచ్చిపో. అవేవీ కావు. డబ్బే కావాలనుంటే ఇంకో రకంగా బతుకుపో. మళ్ళీ మా ఆయన జోలికొచ్చిన, నా సెల్కి ఇంకోసారి ఫోన్ చేసిన, హలో. హాయ్. ఎవరు? నేను నీ శ్రేయోభిలాషిని. ఏంటే, ఏమైంది? నేనెక్కడున్నా నువ్వు మాత్రం అక్కడే ఉండు. ఇప్పుడే వస్తున్నా. గీత, ఏమైంది? ఆటోలో అమ్మాయి దగ్గర దీపారమ్మా, అక్కడే ఉండుంటారు.
అవును సార్, ఆఫ్ కోర్స్ ఐఎమ్ పార్టిసిపేటింగ్. డీడీ పంపిస్తున్నాను, ఒక గంటలో మీ దగ్గర ఉంటుంది. ఓకే, 10 లక్షలు ఉన్నాయా? ఉన్నాయి సార్. గుడ్. రమేష్ లోపలికి రా. సార్ మళ్ళీ డబ్బు రమేష్కే ఇస్తున్నారా? ఏం లేదు సార్, ఇంతకు ముందే అలా జరిగింది, ఇప్పుడు మళ్ళీ.